ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గుభ్యో నమః భక్తి 9 AM టీవీ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలను కనుక చూసినట్లయితే తేదీ 16/7/2021 శుక్రవారం ఆషాఢమాసం తిథి శుద్ధ షష్ఠి ఉదయం 6:06 వరకు తదుపరి సప్తమి తెల్లవారి 4:34 వరకు తదుపరి అష్టమి నక్షత్రం హస్త రాత్రి 2:38 వరకు తదుపరి చిత్త యోగం పరిగ ఉదయం 9:43 వరకు కరణం తైతల ఉదయం 6:06 వరకు తదుపరి గర్జి సాయంత్రం 5:22 వరకు వర్జ్యం పగలు 11:30 నుండి 1:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:13 వరకు మరల మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు రాహుకాలం ఉదయం 10:38 నుండి 12:13 వరకు అమృతకాలం రాత్రి 8:48 నుండి 10:21 వరకు ఈరోజు విశేషం సూర్య సంక్రమణం కర్కాటక సంక్రాంతి సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించేటువంటి రోజుని దక్షిణాయనం ప్రారంభమగును రేపు సూర్యోదయం నుండి విష్ణు శివ శక్తి ఆరాధన విశేష ఫలితాలను ఇచ్చును. సంక్రమణలో చేసేటువంటి మంత్ర అనుష్ఠానం జపం వంటివి విశేష ఫలితాలను ఇచ్చును. ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి మనం చూసినట్లయితే అంతుచిక్కని రోగములు ప్రబలే అవకాశం కలదు. తద్వారా ప్రపంచ దేశములు భయం గుప్పట్లోకి వెళ్ళే అవకాశం కలదు. మరియు కొన్ని ప్రదేశాల్లో లాక్డౌన్ వంటివి సంభవించే అవకాశం కలదు. ధరవారల విషయానికి వచ్చినట్లయితే కనుక నూలు, బాదం గింజలు, ఒక్కలు, పండ్లు, బెల్లం, పటికి బెల్లం, పంచదార, ఆవాలు, నువ్వులు, నూనె, నెయ్యి, ఉప్పు ధరలు పెరిగే అవకాశం కలదు. గోధుమలు, శనగలు, జొన్నలు, బఠానీలు, మినువులు, బియ్యం, వస్త్రములు, బంగారం, వెండి, లోహాలు ఇతరి ధరలు తగ్గే అవకాశం కలదు. అధికంగా ఆర్థిక ఇబ్బందులతో కానీ లేదా అభివృద్ధి లోపించడం వల్ల ఇబ్బందులు పడేవారు రావి చెట్టు కింద ఉండేటువంటి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే ఆర్థిక పరిస్థితుల నుండి బయటకు వచ్చేదరు. మరియు అభివృద్ధికరమైన సమయం ప్రారంభమవును. ఇప్పుడు 27 నక్షత్రాల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే అశ్విని వారికి శత్రువులు పోటీదారులు పెరుగును, కావున వీరు జాగ్రత్త వహించవలను. తదుపరి భరణి వారికి తమను తాము అధికంగా ఊహించుకుంటూ ఉంటారు. తమను తాము పోడుకుంటూ వల్ల ఇతరులలో కొంత చులకన భావం అనేది ఏర్పడే అవకాశం కలదు. కృతిక వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు, సుఖ సంతోషదాయకంగా ఉండగలదు. రోహిణి వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు, కావున జాగ్రత్త వహించవలను. మృగశిర వారికి నూతన వస్తు వాహనాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా గృహ ప్రయత్నాలు చేయవారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఆరుద్ర వారికి శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పునర్వసు వారికి నిందలు పడే అవకాశం ఉంది, కావున వీరు జాగ్రత్తగా ఉండవలను. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు పడే అవకాశం కలదు. పుష్యమి వారికి సంతోషకర సమయంగా మనం చెప్పుకోవచ్చు, శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తూ ఉంటారు. ఆశ్రేష వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు అనేవి ఉండగలవు. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చేట కష్టదాయకమవును. కుటుంబ సభ్యులతో కొంత వ్యతిరేకత అనేది ఉండగలదు. మక వారికి శుభవార్తలు వింటూ ఉంటారు, శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. నూతన వస్తు సేకరణ లేకపోతే నూతన వస్తువులు కొంటేందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. పుబ్బావారికి సంతోషకర సమయంగా మనం చెప్పుకోవచ్చు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. రావాల్సిన దానం చేతికందును.
ఉత్తర వారికి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరును, ఇతరుల సహాయ సహకారాలు లభించును, వృత్తి వ్యాపారాదుల అభివృద్ధిలో ఉండగలవు. హస్తవారికి గౌరవ మర్యాదలు పెరుగును, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, ఇతరుల సహాయ సహకారాలు లభించగలవు. చిత్తవారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు, సుఖప్రద సమయంగా మనం చెప్పుకోవచ్చు, విందు వినోదాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. స్వాతి వారికి కాస్త బద్ధకం అనేది ఎక్కువగుట, తద్వారా కొన్ని పనులు అలసివేగును, నిద్రమత్తుగా ఉండే అవకాశం కలదు. విశాఖ వారికి పట్టుదల పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు, ఇతరుల సహాయ సహకారాలు కొంత లోపించగలవు. జ్యేష్ఠ వారికి ఆరోగ్య విషయాల్లో అధిక శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. మూలవారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు, కావున జాగ్రత్త ఉంచవలను, వృత్తి వ్యాపారాదుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉండే అవకాశం కలదు. పూర్వాషాఢ వారికి మనసులో తెలియని ఆందోళన భయం వంటివి ఉండగలవు. ఉత్తరాషాఢ వారికి ఒక ముఖ్య విషయంపై అధికంగా ఆలోచిస్తూ ఉంటారు, తద్వారా మనసులో ఆందోళన భయం వంటివి ఉండే అవకాశం కలదు. శ్రవణం వారికి శుభవార్తలు వింటూ ఉంటారు, శుభకార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ధనిష్ట వారికి రావాల్సిన ధనం చేతికందును, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును, తద్వారా ఆర్థిక అభివృద్ధిలో ఉండెదరు. శతభుషం వారికి దైవ దర్శనాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేసేవారికి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పూర్వభద్ర వారికి పనుల ఒత్తిడి ఎక్కువగుటి వల్ల కొంత అశాంతి వాతావరణం అనేది ఏర్పడును, కుటుంబ సభ్యుల సహకారం కొంత తగ్గగలదు. ఉత్తర భద్ర వారికి రావాల్సిన ధనం చేతికందుట, తద్వారా ఆర్థికంగా అభివృద్ధిలో ఉండను, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించడం, వృత్తి వ్యాపారాదులు అభివృద్ధికరంగా ఉండగలవు. రేవతి వారికి అశాంతి వాతావరణం అనేది ఏర్పడును, తద్వారా కుటుంబ సభ్యుల మధ్య మాట తేడాలు పడగలవు, వృత్తి వ్యాపారాదుల్లో ఆటంకాలు అనేవి ఉండగలవు. ఇవి 28 నక్షత్రాల వారికి దినఫలం. రేపటి వచ్చి పంచాంగ విశేషాలు దినఫలాలతో మరలగలుద్దాం. శుభం.